ఆర్థిక శాఖ మంత్రి పనిచేశారు కాబట్టి. మేము వచ్చిన దగ్గర నుంచి మేము ఆలోచన చేసింది ఏంటంటే తప్పనిసరిగా ఈ స్కీమ్స్ వాడుకోవాలని. వాడుకునే క్రమంలో అవి ఆ రాష్ట్రాలకి సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ అయి ఉంటే ప్రజలకు ఉపయోగపడతాయి. నీకు ఎండ బాగా ఉంటే విపరీతంగా ఎండ ఉన్నవాడికి నేను ఉలెన్ కోట్ ఇస్తా వేసుకో అంటే ఉపయోగం ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడికి ఉలెన్ కోటను లేకపోతే రగ్గిస్తే ఉపయోగం ఉంటుంది. 46-47 ఎండ వచ్చేవాడికి కాటన్ షర్ట్ ఇస్తే ఉపయోగం ఉంటుంది. నేను ఒకటే ఇస్తా అంటే ఈ షర్ట్ వాడికి ఇచ్చిన వాడికి ఉపయోగం ఉండదు, వాళ్ళ కోట్ నాకు ఇచ్చినా నాకు ఉపయోగం ఉండదు. నాకు కావాల్సింది నాకు సూట్ అయ్యేది నేను పర్మిట్ చేస్తే నేను స్కీమ్ డిజైన్ చేసుకుంటాను. ఏ స్టేట్కి కావాల్సింది వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, ఆ డిజైన్ ప్రకారం మీరు అదే రేషియోలో డబ్బులు ఇవ్వండి అని అడుగు. ఇది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సో ఈ పద్ధతిని పరిశీలించమని వారికి చెప్పాం. ఇది మా ఆలోచన. చెప్పాం కదా, ఇప్పుడు గత ప్రభుత్వాల టైంలో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చినటువంటి వాటిని వాళ్ళు వాడుకోలేదు, పక్కన పెట్టారు. వాటన్నిటినీ మేము మళ్ళీ చాలా స్పష్టంగా మేము ఇప్పుడు మాత్రం కంపల్సరీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని మేము వాడుకుంటాం, దానికి సంబంధించిన డబ్బు మా రేషియో ఎంత అవసరం ఉంటే అంత కడతాం అని చెప్తూనే మా రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ తయారు చేస్తే అది ఇంకెక్కువ పెద్ద మొత్తం మా డబ్బుకి మా ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చాము, ప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు మేము కూడా స్టేట్స్కి హెల్ప్ చేయొద్దు అని చెప్పట్లేదు. వీఆర్ ఆల్సో నాట్ సేయింగ్ యూ డోంట్ గివ్ ఇట్ టు దెమ్, వీ డోంట్ సే దాట్. వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై టేకింగ్ ఇట్ ఎస్ యాజ్ ఎ బెంచ్ మార్క్, ఇఫ్ యూ కన్సిడర్ దాట్ దెన్ ఇట్ విల్ బి లాస్ట్ టు ద స్టేట్. వై? బికాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద వే యు ఆర్ క్యాల్కులేటింగ్ ఇట్ సెల్ఫ్ there is a lot of disparity in that. So don't take that into consideration, because this particular state is with a different social structure when you compare with other states. You have a feudal structure here. Land was available to only few people. Majority of the people are not having any access to the resources. It is not one day affair. It is a decades together it is like this. So it has a lot of impact on the society. People who are having an access to the resources are able to make more money, are able to become rich and rich. People who are not able to reach to the resources are becoming poor and poorer, poorer, poorer every day. That disparity you have to see it. 10 rupees unnandi 10 lakhs unnandi iddaru kalipi average chesi 10 lakhs 10 rupees average ante kudaradu kada ani cheptunna.